ఇంట్లో నుండి బయటకు వెళ్ళేటప్పుడు చాలామందికి ఎవరు ఎదురొస్తున్నారా అని చూసుకుని బయలుదేరే ఒక అలవాటు ఉంటుంది. ప్రతిరోజు ఇలా చేయాలంటే కష్టం. ఏమైనా ప్రత్యేకమైన పనుల మీద బయటకు వెళ్తున్నప్పుడు లేదా శుభకార్యాలకు బయటకు వెళ్ళినప్పుడు ఈ విధంగా శకునం చూసుకుని చాలామంది వెళ్తూ ఉంటారు. ఎందుకంటే మనకు ఎదురొచ్చిన దానిని బట్టి ఆ పనిలో ఫలితం ఏ విధంగా వస్తుందో తెలుసుకోవచ్చని శకున శాస్త్రం చెబుతుంది. మరి ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్తున్నప్పుడు ఏం ఎదురుపడితే మంచి జరుగుతుందో, ఏం ఎదురుపడితే చెడు జరుగుతుందో అనే విషయాన్ని ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. బయటకు వెళ్ళేటప్పుడు ఏమైనా శుభప్రదమైనవి ఎదురుపడితే మనకు ప్రశాంతత అనిపిస్తుంది. అంటే ఎవరైనా పాలతో ఎదురు వచ్చినా, పసిబిడ్డ నవ్వుతూ ఎదురు వచ్చినా, పూలతో ఎదురు వచ్చినా ఎంతో శుభప్రదంగా అనిపిస్తుంది. ముఖం వికసిస్తుంది, మనసుకు ఆనందం కలుగుతుంది. పసుపు కుంకుమలు పళ్ళ బొట్టతో ఉన్న మనిషి ఎదురు వస్తే ఎంతో మంచిది. మరొక విశేషం ఏమిటంటే చెత్త ఎదురొస్తే చాలా మంచి జరుగుతుంది. అదేవిధంగా తమ తమ వృత్తుల కోసం వృత్తికి సంబంధించిన వస్తువులను తీసుకుని వెళ్తున్న మనిషి ఎదురొస్తే చాలా శుభం. అంటే ల్యాప్టాప్ పట్టుకుని ఉద్యోగానికి వెళ్ళేవారు కానీ, పుస్తకాలు పట్టుకుని పాఠశాలకు వెళ్ళే విద్యార్థులు, ఇలా తమ వృత్తికి సంబంధించిన పనిముట్లు పట్టుకుని బయలుదేరిన వారు ఎదురొస్తే చాలా శుభం జరుగుతుంది. అలా కాకుండా బద్ధకస్తులు, సోమరిపోతులు, పని మానేసేవాళ్ళు ఎదురొస్తే అశుభం కలుగుతుంది. అలాగే పిల్లి ఎదురొచ్చినా మంచి కాదు. ఎందుకంటే పిల్లి తాను ఎవరి ఇంట్లో తింటూ ఉంటుందో వారి శుభాన్ని కాకుండా అశుభాన్ని కోరుకుంటుంది. అందుకే మంచిది కాదు. పిల్లే కాదు, మన అశుభాన్ని కోరుకునేవారు ఎవరైనా సరే మనకు ఎదురు వస్తే అంత మంచిది కాదు. మన మంచిని కోరుకునేవారు ఎదురొస్తే అంతా మంచి జరుగుతుంది. మన శ్రేయస్సు కోరుకునేవారు ఎదురొస్తే అంతా శుభం. ఎవరు మన శ్రేయస్సును కోరుకోకుండా కీడుకు కోరుతారో వారు ఎదురొస్తే అశుభం. అలా అశుభ శకునం ఎదురవినప్పుడు ఒక క్షణం ఆగి ఇంటి లోపలికి వెళ్ళి కాళ్ళు కడుక్కుని కొన్ని నీళ్లు తాగి చిన్న బెల్లం ముక్క నోట్లో వేసుకుని మళ్ళీ తిరిగి వెళ్ళినట్లయితే చెడు శకునం మనకు ఎదురు వచ్చినటువంటి ఫలితం పరిహరించబడుతుంది. ఏదైనా మీ మనసుతోనే ముడిపడి ఉంటుంది కనుక అన్నింటికీ మీ మనసే ప్రధానం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.